ఫార్ములా ఈ రేస్ కోసం రంగం అంతా సిద్ధమవుతుంది. మనం చూడొచ్చు ట్రాక్ మొత్తం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనవి. ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. ఇక మనం చూడాల్సింది ప్రధానంగా ఈ రేస్లో పాల్గొనేటువంటి డ్రైవర్లు ఏ రేంజ్లో స్పీడ్లో బండ్లు తోలుతారు ఏంటి అనే దాని మీదనే ప్రధానంగా ఉన్నది. సో ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి మీడియా సెంటరు, అదేవిధంగా ఇక్కడ నుంచి చూడడానికి సంబంధించినటువంటి స్ట్రీట్ సర్క్యూట్ పై కార్లు రై రయ్యమంటూ దూసుకుని పరుగులు పెట్టిపోతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పోయినాయి. ఇక రేపు విజిటర్స్ని అలో చేస్తారు. రేపు ఒక్కరోజే ఈ ఫార్ములా 1 ఈ రేస్ జరగబోనుంది. సో మనం చూడొచ్చు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో అన్ని చోట్ల కూడా. ప్రతిష్టాత్మకమైన ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో ముస్తాబైందని చెప్పుకోవచ్చు. సో మొత్తం 11 జట్లు 22 మంది రేసర్లు బరిలోకి దిగుతున్నారు. ట్రయల్ రన్ అవన్నీ కూడా చేస్తున్నారు. సో హైదరాబాద్ సంబంధించి కొత్త హంగు ఈసారి రాబోతుందని చెప్పుకోవచ్చు. సో గంటకు 320 కిలోమీటర్ల నుంచి వేగంతో 350 KW సామర్థ్యం కలిగినటువంటి Gen 3 కార్లు టెక్నాలజీ పరంగా అత్యుత్తమంగా ఉన్నాయి. ఫైటర్ జెట్ స్పీడు డిజైన్ నుంచి స్ఫూర్తి పొందుతూ కార్లను రూపొందించడం జరిగింది. సో మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక హైదరాబాద్ వాసులకు ఈ రేసింగ్ ఒక కొత్త అనుభూతిని అందించనుంది.